गुड मॉर्निंग फ्रेंड्स, मैं मी फनीश्वर सर सीनियर अकाडमी स्वागत माय डियर फ्रेंड्स। ఈ రోజు మనము కనీస మద్దతు ధర అనేటువంటి టాపిక్ ని ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. కనీస మద్దతు ధర ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఎకానమీలో అగ్రికల్చర్ అనేటువంటి టాపిక్లో ఇది వస్తుంది. మరి ఈ సంవత్సరం చూస్తే ఇది కాంట్రవర్షియల్ అయి వచ్చింది. సో వ్యవసాయ చట్టాలు అనేటువంటి మూడు చట్టాలు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఆ మూడు చట్టాలకు సంబంధించినప్పుడు కనీస మద్దతు ధర ఉంటుందా, కనీస మద్దతు ధర తీసేస్తారా అన్నటువంటి దాని మీద కూడా చాలా గొడవలు జరిగాయి. అంటే రైతులందరూ వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఇంకా రైతు ఉద్యమం జరుగుతూనే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించడం అనేటువంటిది జరిగింది. మరి ఈ కనీస మద్దతు ధర అంటే ఏంటి, దీన్ని ఎవరు ప్రకటిస్తారు, ఎప్పుడు ప్రకటిస్తారు, ఎన్ని పంటలకు ప్రకటిస్తారు, సో అన్నటువంటి దాన్ని చూసినప్పుడు మనం ఈ డిస్కషన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కరెంట్ ఎకానమీలో పార్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ చూస్తూనే ఉండండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికెప్పటికీ అప్డేటెడ్ ఏవైతే ఉన్నాయో అప్డేటెడ్ అన్నీ నేను మీకు అందిస్తూ ఉంటాను, ఎకానమీకి సంబంధించి మరి ఇతర అంశాలు ఏమైనా కానీ. సరే, ఫస్ట్ నేను కనీస మద్దతు ధర అంటే డెఫినేషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. కనీస మద్దతు ధర అంటే ఏంటంటే, రైతులు పంట పండించడానికి ముందుగానే కనీస రాబడి హామీతో ప్రభుత్వం ప్రకటించేటువంటి ధరను కనీస మద్దతు ధర అంటారు. రైతులు విత్తనాలను నాటడానికి ముందే కనీస రాబడి హామీ ప్రభుత్వం ప్రకటించేటువంటి ధర. ఇది కనీస మద్దతు ధర. అది కనీస మద్దతు ధర అంటే ఏంటంటే, రైతులు విత్తనాలు నాటడానికి ముందు కనీస రాబడి. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే, దీనికి చాలా ఉంది. 85లో జా కమిషన్కి సంబంధించి వాళ్ళ రికమెండేషన్స్ అన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. అయితే రైతు విత్తనాన్ని నాటేటప్పుడు అతనికి పంట లాస్ అయితే పరిస్థితి ఏంటి అన్నటువంటిది, చాలామంది రైతులకు విత్తనాలు నాటిన తర్వాత మినిమం అంటే రావాల్సినటువంటి పెట్టుబడి కూడా తిరిగి రాని పక్షంలో, తిరిగి రావడం లేదు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారయ్యా అంటే, రైతులు పంటలు వేయడం మానేశారు. ఆ విధంగా ఉండేటువంటి రైతులకు పంట హామీని కల్పిస్తూ, మీరు పంట వేయండి, మీ పంటకి ఏ విధమైనటువంటి నష్టం వచ్చినా కూడా కనీస రాబడి అనేటువంటిది వచ్చే విధంగా మిమ్మల్ని మేము ఆదుకుంటామని ప్రభుత్వం ఇచ్చేటువంటి ధరనే కనీస మద్దతు ధర అంటున్నారు. అంటే ఏ కండిషన్లోనైనా కానీ పంట ఇబ్బంది అయినప్పుడు, పంట పండకపోయినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, సో కరువు కాటకాలు వచ్చినా, ఏ విధంగా వచ్చినా కూడా పంటకైతే కనీస మద్దతు ధర అనేటువంటిది, అంటే కనీస రాబడి హామీ, మీరు పెట్టుబడి పెట్టిన దాంట్లో కనీసం వచ్చేటువంటి కనీస రాబడి హామీ అనేటువంటి దాంట్లో ఇచ్చేటువంటి దాన్ని కనీస మద్దతు ధర అని తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఇక కనీస మద్దతు ధరని ఎలా నిర్ణయిస్తారు, కనీస మద్దతు ధరను ఎలా నిర్ణయిస్తారు, ఇది ఇంపార్టెంట్. ఇది కూడా సివిల్ సర్వీసెస్ లో ఒకసారి క్వశ్చన్ అడిగారు. ఎవరు నిర్ణయిస్తారు అని అడిగారు, ఎవరు ప్రకటిస్తారని అడిగారు, ఎలా నిర్ణయిస్తారని అడిగారు. మూడింటికి మూడు వేరు వేరు ఆన్సర్స్ అమ్మా, చాలా జాగ్రత్తగా మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి. సో నిర్ణయించేది ఎలా నిర్ణయిస్తారయ్యా అంటే, అయినటువంటి ఖర్చును క్యాలిక్యులేట్ చేసి, అంటే పంట పెట్టుబడిని అంచనా వేసి దానిపైన 50% కలిపి, దానిపైన 50% పెట్టుబడిని అంచనా వేసి దానిపైన 50% ఆదాయం వచ్చే విధంగా
నిర్ణయిస్తారు. సో ఎలా నిర్ణయిస్తారయ్యా అంటే పంట పెట్టుబడిని అంచనా వేసి, అంటే పంటకు అయ్యేటువంటి ఖర్చును అంచనా వేసి, అంటే ఒక క్వింటాలకు వరి పండించడానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి ఆ ఖర్చులో 50% 50% అదనంగా రైతుకు లాభం చేకూర్చే విధంగా 50%, అంటే తను పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి 50% లాభం వచ్చేటువంటి విధంగా, 50% ఆదాయం వచ్చే విధంగా చేసి ఈ కనీస మద్దతు ధరను నిర్ణయించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక పోతే కనీస మద్దతు ధరను మీ పుస్తకాల్లో మీరు చదివింటారు, 24 రకాలైనటువంటి పంటలకు ఇస్తారు, 24 రకాలైనటువంటి పంటలకు ఇస్తారు. ఇది చాలామంది విద్యార్థులు నన్ను అడిగారు, సార్ కొన్ని పుస్తకాల్లో 26 ఉంది, 25 ఉంది, ఏంటి కరెక్ట్, 24 ఇస్ రైట్, 24 రకాలైనటువంటి పంటలకు ఇస్తారు. ఈ 24 రకాల పంటల్లో మనం చూసినట్లయితే ఖరీఫ్ సీజన్, రబీ సీజన్, జాయిద్ సీజన్ అని మనకు 3 సీజన్స్ ఉంటాయి. వీటి కాలాలు చూసినట్లయితే ఖరీఫ్ సీజన్ ఎక్కువగా 5 మంత్స్, రబీ 4 మంత్స్, జైద్ 3 మంత్స్ ఉంటుంది. ఈ రబీలో ఖరీఫ్లో ఏదైనా కానీ, సో ఈ కాలాలకు సంబంధించి ఇప్పుడు ఇచ్చినటువంటి దాన్ని ఖరీఫ్కి ఇచ్చినటువంటి మద్దతు ధర అంటారు. ఇప్పుడు ఇచ్చినటువంటి మద్దతు ధరను ఖరీఫ్ పంటల మద్దతు ధర అంటారు. ఈ మద్దతు ధర 14 రకాలైనటువంటి పంటలకు ఇచ్చారు, 14 రకాలైనటువంటి పంటలకు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు ఇది 14 అనేటువంటిది, ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ఖరీఫ్లో 14 పంటలు మొత్తంగా పంటలు అయితే 24 పంటలకు ఇస్తున్నారు. 24 పంటల్లో కొన్ని ఖరీఫ్ ఇస్తారు, కొన్ని రబీ ఇస్తారు. ఈ ఖరీఫ్ పంటల్లో చూసినట్లయితే 14 రకాలైనటువంటి పంటలకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇకపోతే ఈ కనీస మద్దతు ధర నిర్ణయించడానికి ఎన్ని అంశాలను పరిశీలిస్తారు అని మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది. కనీస మద్దతు ధర నిర్ణయించడానికి 12 అంశాలను పరిశీలిస్తారు. కనీస మద్దతు ధర నిర్ణయించడానికి 12 అంశాలను పరిశీలిస్తారు. కనీస మద్దతు ధర నిర్ణయించడానికి ఎన్ని అంశాలను పరిశీలిస్తారు అయ్యా అంటే 12 అంశాలను పరిశీలించడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ మళ్ళీ దీనికి ఒక క్వశ్చన్, సో ఎవరు నిర్ణయిస్తారు, ఎవరు ప్రకటిస్తారు? సిఏసిపి వీరు నిర్ణయిస్తారండి. ఈ సిఏసిపి వాళ్ళు నిర్ణయించి ప్రభుత్వానికి సూచన చేస్తారు. ఇంతకు మించి వీరి పాత్ర ఏమీ ఉండదు. సో ఈ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ కమిషన్ ఏదైతే ఉందో, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అంటున్నారు. సో వీళ్ళు నిర్ణయించి ప్రభుత్వానికి సూచన చేసేంత వరకు మాత్రమే వీరికి ఉంటుంది. ఆర్థిక క్యాబినెట్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, వ్యవహారాల మంత్రిత్వం అంటే మంత్రిమండలి నిర్ణయిస్తుంది, ప్రకటించేదేమో వీరండి. క్యాబినెట్ మంత్రిత్వ శాఖ అంటే క్యాబినెట్ మీట్లో నిర్ణయం తీసుకొని ఆర్థిక క్యాబినెట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వీరు ప్రకటిస్తారు. నిర్ణయించేదేమో వీళ్ళు సిఏసిపి వాళ్ళు నిర్ణయిస్తారు. వీళ్ళు నిర్ణయించి ప్రభుత్వానికి సూచన అంటే సిఏసిపికి ప్రకటించేటువంటి అధికారం లేదు, నిర్ణయించి సూచన మాత్రమే ఇస్తుంది అన్నటువంటి దాన్ని అభ్యర్థులు గుర్తించాలి. ఎందుకంటే ఇది మన గ్రూప్ 2లో చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్. సో మన కేబీపీఎస్ ఎగ్జామ్స్లో అన్నిటిలో ఇట్ ఈస్ రిపీటెడ్ క్వశ్చన్, కాబట్టి దీని మీద కొంత మీరు కాన్సన్ట్రేట్గా ఉండాలి. ఇక ఇప్పుడు 2021-22 వ్యవసాయ సంవత్సరానికి గాను ఎన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించారయ్యా అంటే 14 పంటలకు కనీస మద్దతు ధర అనేటువంటి ప్రకటించారు. 2021-22 వ్యవసాయ సంవత్సరాన్ని తీసుకుంటే
सो ई व्यवसाय సంవత్సరంలో ఎన్ని పంటలకు ఇచ్చారు అంటే 14 పంటలకు కనీస మద్దతు ధరను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక ఈ ధరను చూసినట్లయితే గరిష్టంగా ఏ పంటకు పెంచారు అన్నటువంటి దాని మనం కోసం ఈ సంవత్సరము గరిష్టంగా మద్దతు ధర పెంచిన పంట ఏది? సో ఈ సంవత్సరం గరిష్టంగా దేనికి పెంచారయ్య అంటే నువ్వులకు పెంచారది 452. సో నువ్వుల పంటకు పెంచారు. గతంలో ఉండేటువంటి ప్రైస్ కన్నా ఎంత హైక్ చేశారయ్య అంటే 452 రూపాయలను పెంచారు. సో ఈ సంవత్సరం అంటే ఈ 14 రకాల పంటల్లో 21-22 ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా మద్దతు ధర పెంచినటువంటి పంట ఏదయ్యా అంటే నువ్వులు. ఈ నువ్వులకు ఎంత పెంచారయ్యా అంటే 452 రూపీస్ అనేటువంటి దాన్ని పెంచారు. ఇక కనిష్టంగా మద్దతు ధర ఏ పంటకు పెంచారయ్యా అంటే సోయాబీన్ కి పెంచారండి. కేవలం 70 రూపాయలు మాత్రమే పెంచారు సోయాబీన్. దీనికి కేవలం 70 రూపాయలు మాత్రమే ఈ సంవత్సరం పెంచడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఇక గరిష్ట మద్దతు ధర అత్యధికంగా ఈ పంటకు పెంచారు ఈ సంవత్సరం అంటే నువ్వులకు పెంచారు, అది 452 రూపాయలుగా పెంచారు. కనిష్టంగా మద్దతు ధరని ఏ పంటకు పెంచారయ్యా అంటే సోయాబీన్ కి పెంచారు, 70 రూపాయలు మాత్రమే పెంచడం అనేటువంటి జరిగింది. ఇక ఈ క్యాబినెట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్థిక క్యాబినెట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏం చెప్తుందయ్యా అంటే ఈ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం పెంచినటువంటి పెంపుతో సజ్జల రైతులకు 85%, అదేవిధంగా మినుముల రైతుకు 65%, కంది రైతుకు 62% అదనంగా ఆదాయం లభిస్తుంది అని. సో ఈ సంవత్సరపు పెంపుతో మనం చూసినట్లయితే సజ్జ పంటకు ఎయిటీ, అదే విధంగా చూసినట్లయితే మినుములకు 65%, కందికి 62%, కందికి 62%. ఈ మూడింటికి అదనంగా ఆదాయం చేకూరుతుందని ఈ ప్రభుత్వం భావిస్తుంది, ఈ ప్రభుత్వం ప్రకటించడం అనేటువంటి జరిగింది. సో ఈ మూడింటికి సో అదనంగా ఆదాయం పెరుగుతుంది. ఏ పంటలకు అదనంగా ఆదాయం పెరుగుతుందని చెప్తున్నారు అంటే సజ్జ పంటకు 85%, మినుములకు 65%, కందికి 62% అన్నటువంటిది పెరుగుతూ ఉంది. సో ఇక ఈ సంవత్సరం పెంపు ఈ విధంగా ఉంటే ఈ సంవత్సరంలో గరిష్టంగా మద్దతు ధర పెంచిన పంట ఏమో నువ్వులు 452 రూపాయలు, కనిష్టంగా పెంచిందేమో సోయాబీన్ 70 రూపాయలు. మరి మిగతా పంటలు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి అనేటువంటి దాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా 1 or 2 bits ఈ పెంపు మీద మీకు అడిగేటువంటి ప్రశ్న ఉంది. ఏ ఎగ్జామ్లోనైనా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, గ్రూప్ 2లో అయితే సిలబస్లో మెన్షన్, అంటే ఇది గ్రూప్ 2 సిలబస్లో భాగం కాబట్టి గ్రూప్ 2 సిలబస్లో ఖచ్చితంగా దీనిని అడిగే తీరుతారు. ఖచ్చితంగా దీన్ని గ్రూప్ 2 సిలబస్లో అడిగే తీరడం అనేటువంటిది జరుగుతుంది. దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది 1 టాబ్లర్ ఫామ్, ఒక పట్టిక ద్వారా ఈ పంట విధానం ఎలా ఉంది అనేటువంటి దాన్ని చూద్దాం. పంట అంటే నిరుడు అని రాస్తున్నామండి. నిరుడు అంటే లాస్ట్ ఇయర్ అని అర్థం. నిరుడు అంటే అర్థం ఏంటంటే లాస్ట్ ఇయర్ గడిచినటువంటి సంవత్సరము, సో పోయిన సంవత్సరం అని అర్థం. ఈ ఏడు అంటారు అంటే ఈసారి, నౌ బట్ ప్రజెంట్ ఇయర్. ఇక్కడ నిరుడు అనేటువంటి చోట 2021 ఇయర్ అని మీరు అనుకోవాలి. ఈసారి అంటే 2021-22 ఇయర్ అని మీరు అనుకోవడం అనేటువంటిది జరిగింది.
సో క్వింటాల్కి అయ్యేటువంటి ఖర్చు క్వింటాల్కి అయ్యేటువంటి ఖర్చు ఎంత? ఆ ఖర్చు మీదనే 50% హైక్ అయ్యేటట్టుగా మనం చెప్పుకున్నాం కాబట్టి నిఖరంగా పెరిగినటువంటి ధర, నిఖర పెరిగిన ధర, నిఖరంగా ఎంత ధర పెరిగింది. ఇక పెట్టుబడిపై వచ్చే అదనపు ఆదాయం, పెట్టుబడిపై వచ్చే అదనపు ఆదాయం. ఈ అంశాల్లో ఏ అంశంలోనైనా మిమ్మల్ని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఈ అంశాలు తీసుకుంటే ఏ అంశంలోనైనా మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీటన్నిటినీ మనం కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తతో చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిన్న మీకు అన్ని న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, బట్ విద్యార్థులు ఏంటి అప్డేటెడ్ అవ్వట్లేదు, చాలామంది ఫ్యాకల్టీస్ కూడా అప్డేట్ ఉండట్లేదు. అయితే ఎకానమీ లాంటి సబ్జెక్ట్లో అప్డేట్ లేకపోతే ఫలితం అనేటువంటిది శూన్యం. సో అప్డేట్ నుంచి 30-35% ఆఫ్ ది క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనకు ఎక్కువగా ఉండాలి. నథింగ్ బట్ ఎకానమీ, సో డైనమిక్ సబ్జెక్ట్ కాబట్టి ఎక్కువగా దీని నుంచే వస్తారు. చూద్దాం. సో మొదటగా నేను వరి సామాన్య రకాన్ని తీసుకుంటున్నాను, వరి ఆర్డినరీ తీసుకుంటున్నాం, వరి సామాన్య రకము లేదా సాధారణ రకం ఏ పేరైనటువంటి వరి. నిరుడు అంటే పాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ దానికి ఎంత ఉండేదయ్యా కనీసం మద్దతు ధర అంటే వరికి చూసినట్లయితే ఒక కనీసం లాస్ట్ ఇయర్ ఉండేటువంటి దాన్ని చూసినట్లయితే 1,868 rupees ఉండేది, 1,868 rupees ఉండేది. ఈ సంవత్సరం 1,940 rupees పెంచారు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది, ఈ వీటిని ఎలా నేర్చుకోవాలి అంటే ముందుగా వరి యొక్క నిరుడు ధరను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం 1,940 rupees. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారయ్యా అంటే పెంపు మీద కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. నికరంగా వరి మీద ఎంత పెంచారు అని అడగొచ్చు. తర్వాత వరి పంటకు ఖర్చుగా ప్రభుత్వం ఎంత మొత్తాన్ని నిర్ణయించింది అని అడగొచ్చు. సో 1,293 rupees ఒక క్వింటాల్ వరి పండించడానికి ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక క్వింటాల్ వరిని పండించడానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎంత? 1,293 rupees. దీని మీద హైక్ చేసుకొని 50% హైక్ చేసుకొని నికర పెరిగిన ధరను నిర్ణయిస్తారు. సో 72 rupees నిఖరంగా పెరిగిందంటే 72% పెంచారు. ఇప్పుడు వరి మీద ఎంత పెంచారయ్యా అంటే 72 rupees పెంచారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా, నెట్గా ఎంత పెంచారని అడగొచ్చు, ఈసారి మొత్తం ఎంత ఇస్తున్నారని అడగొచ్చు, ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు పెరిగింది ఎంత అని అడిగేటువంటి ఛాన్సెస్ ఉంది. ఈ పెంపు వల్ల ఎంత శాతం అంటే అదనంగా 50% ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెప్పింది. అదనంగా 50%. అంటే నికరంగా వరి మీద ఎంత పెంచారయ్యా అంటే 72 rupees పెంచారు. ఎక్కడి నుంచి? 1,868 నుంచి 1,970 rupees పెరిగింది అనేటువంటిది జరిగింది. ఇక వరి గ్రేడ్ ఏ, వరి గ్రేడ్ ఏ రకాన్ని చూసినట్లయితే వరిలో గ్రేడ్స్ ఉంటాయి. ఇది లాస్ట్ ఇయర్ 1,888 rupees ఉంటాయి. లాస్ట్ ఇయర్ 1,888 rupees ఉంటే ఈ సంవత్సరం 1,960 rupees పెరిగిందండి. ఈ సంవత్సరం 1,960 rupees పెరిగింది. సో ఈ క్వింటాల్ ధరని ప్రభుత్వం ఏమీ మెన్షన్ చేయలేదు. ఇక్కడ కూడా దీనికి కూడా 72% 72 rupees పెంచాము, 50% హైక్ అని చెప్పడం అంటూ జరుగుతుంది. వాస్తవానికి ఈ హైక్ 50% అనేది సింబాలిక్, కానీ గవర్నమెంట్ అయితే మెన్షన్ చేయలేదు, ఇక నెక్స్ట్ చూసినట్లయితే జొన్న హైబ్రిడ్, అనేటువంటిది హైబ్రిడ్. మరి ఈ హైబ్రిడ్ జొన్న 2,620 rupees
పోయిన సంవత్సరం ఉండింది అంటే నిరుడు గడిచినటువంటి సంవత్సరం 2021 లో దీనికి ఎంత ఇచ్చారయ్యా అంటే 2620 రూపాయలు ఇచ్చారు. ప్రస్తుతం ఎంత ఇస్తున్నారయ్యా అంటే 2738 రూపాయలు ఇస్తున్నారు. ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం 2022లో ఎంత ఇస్తున్నారయ్యా అంటే 2738 రూపాయలు ఇస్తున్నారు. వరి సారీ జొన్న హైబ్రిడ్ కి ఖర్చుగా ప్రభుత్వం ఎంత నిర్ణయించిందయ్యా అంటే 1825 రూపాయలని వరికి ఖర్చుగా నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. మరి నెట్గా ఎంత పెంచారయ్యా అంటే 118 రూపాయలను పెంచడం అనేటువంటిది జరిగింది. 118 రూపాయలు జొన్న పంటకు పెంచడం అనేటువంటిది జరిగింది. ఓవరాల్ వాల్యూస్లో ఇది 50%, ఇది 50%గా ఉంది. ఇక జొన్నలోనే మాల్హండి అనేటువంటి రకం ఉంటుంది. జొన్న మాల్హండి రకాన్ని మనం చూసినట్లయితే ఇది 2640 రూపాయలు ఉండింది పోయిన సంవత్సరం. 2640 రూపాయలుగా ఉండింది. ఇప్పుడు 2758 చేశారు. 2758 రూపాయలు చేశారు. ఈ జొన్న మాల్హండి రకానికి ప్రభుత్వం ఖర్చునేమి నిర్ణయించలేదు. ఇక నెట్ చూసినట్లయితే యాజ్ యూజువల్ దీనికి కూడా 118 రూపీస్ 118 రూపాయలనే పెట్టింది. సో ఇది ఆల్సో 50% హైక్ ద సేమ్. నెక్స్ట్ మనం దీని తర్వాత మనం చూసినట్లయితే సజ్జ పంటల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సజ్జలు ఈ సజ్జలని మనం డిస్కస్ చేస్తున్నప్పుడు సజ్జలకు సంబంధించినటువంటివి ఏ విధంగా ఉందనేటువంటిది చూసినప్పుడు సజ్జలు 2150 రూపాయలు పోయిన సంవత్సరంలో 2150 రూపాయలు సజ్జకు మద్దతు ధరిస్తే ఇప్పుడు 2250 రూపాయలని అంటే దాదాపుగా 100 రూపాయలు పెంచారు. 2250 రూపాయలు సజ్జలకు అయ్యేటువంటి ఖర్చు చూసినట్లయితే 1213 రూపాయలు అవుతుంది సజ్జలకు అయ్యేటువంటి ఖర్చు. నిఖరంగా ఎంత పెంచారయ్యా అంటే 100 రూపాయలు పెంచారు. 50% కామన్. నిఖరంగా సజ్జలకు ఎంత పెంచారయ్యా అంటే 100 రూపాయలకు పెంచడం అనేటువంటిది జరిగింది. తర్వాత రాగి పంట, రాగులు లేదా ఈ రాగి పంటను మనం చూసినట్లయితే 3295 రూపాయలు పోయిన సంవత్సరంగా ఉండేది. 3295 రూపాయలు ఈ సంవత్సరం 3377 రూపాయలు చేశారండి. ఈ సంవత్సరం 3377 రూపాయలు అయ్యేటువంటి ఖర్చు ఏమో 2257 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అయ్యేటువంటి ఖర్చు ఏమో 2251 రూపాయగా నిర్ణయించడం జరిగిందండి. మరి నిఖరంగా దీనికి ఎంత పెంచారయ్యా అంటే 82 రూపాయలు పెంచారు. నిఖరంగా దీనికి 82 రూపాయలు పెంచారు. సో యాజ్ యూజువల్లీ చూసినట్లయితే దీనికి 50% హైక్. సజ్జలకు 85% అయింది. సో దీనికి యాజ్ యూజువల్లీ 50%. రాగుల గురించి మాట్లాడుతున్నాం. రాగులు చూసినట్లయితే 3295 రూపాయలు నిరుడు ధర ఉంటే ఈ సంవత్సరం 3377 రూపాయలకు దీన్ని పెంచడం అనేటువంటిది జరిగింది. 2251 రూపాయ రాగి ఖర్చుగా నిర్ణయించారు నెట్. సో నిఖరంగా పెంచినటువంటి ధర, నిఖరంగా పెరిగినటువంటి ధర చూసినట్లయితే 82 రూపాయలు. ఇక మొక్కజొన్న, సో సినిమాలు అందరు బాగా మొక్కజొన్నలు బాగా తింటుంటారు సినిమా హాల్లో. సో మొక్కజొన్న చాలా వాల్యుబుల్. 1850 రూపీస్ 1850 రూపాయలని మొక్కజొన్న పంటకు గతంలో నిర్ణయించారంటే గత సంవత్సరం. ఈ సంవత్సరం చూసినట్లయితే 1870 రూపాయలు 50 రూపాయలు జస్ట్ 20 రూపీస్ ఇంక్రీజ్. సో 1000 అయ్యే ఖర్చు చూసినట్లయితే 1246 రూపాయలు. సో ఈ మొక్కజొన్నకు ఖర్చుగా ప్రభుత్వం నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. నిఖర పెంపుదల కేవలం 20 రూపాయలు మాత్రంగానే ఉంది. నిఖర పెంపుదల 20 రూపాయలు మాత్రంగానే ఉంది. 50% ఆదాయం వస్తుందని చెప్తున్నారు. ఇక మొక్కజొన్న తర్వాత చూసినట్లయితే
కంది పంటమా? సో ఈ కందిని మనం చూసినట్లయితే 6000 రూపాయలు లాస్ట్ ఇయర్ లో ఉండింది. నిరుడు కంది 6000 రూపాయలు, ఇప్పుడు 6300 రూపాయలు ఉంది. కంది ఇప్పుడు 6300 రూపాయలు ఉంది. కందికి ఎంత ఖర్చు అవుతుంది అంటే 3886 రూపాయలుగా ప్రభుత్వం కందికి ఖర్చు నిర్ణయించింది. ఎంత పెంచారు అంటే 300 రూపాయలు నెట్గా, అండ్ నెట్ ఇంక్రీస్డ్ ప్రైస్ ఇస్ 300 రూపీస్. సో నిఖరంగా 300 రూపాయలు పెంచారు. 62% ఆదాయంగా కందిని నిర్ణయించారు. పెట్టుబడిపై 20 వచ్చే అదనపు ఆదాయం 62% ఉంది. కంది తర్వాత పెసర, దీన్ని పెసలు అంటున్నాం మనం. ఈ పెసర పంట మనం చూసినట్లయితే 7160 రూపాయలు గతంలో ఉండేటువంటిది. 7000, సో పెసర 7196 రూపాయలు, సారీ 7196 రూపాయలు పెసర పంటకు మద్దతు ధర ఉండేటువంటిది. ఈ సంవత్సరం చూస్తే 7257 రూపాయలుగా, 7275 రూపాయలుగా, 7275 రూపాయలుగా ఈ సంవత్సరం నిర్ణయించారు. మరి పెసలకు అయ్యేటువంటి ఖర్చు ఎంత అయ్యా అంటే 4850 రూపాయలుగా నిర్ణయించారు. 4850 రూపాయలుగా పెసలకు అయ్యేటువంటి ఖర్చు నిర్ణయించారు. నిఖర పెంపుదల 79 రూపాయలుగా ఉంది. పెసర నిఖర పెంపుదల 79 రూపాయలుగా ఉంది. యాజ్ యూజువల్లీ 50% ఆదాయం వచ్చేటువంటి విధంగా తీసుకొని వచ్చారు. ఇక పెసల తర్వాత మినుముల గురించి మనం డిస్కస్ చేయాలి. మినుములు అనేటువంటి పంట గురించి డిస్కస్ చేయాలి. దాని తర్వాత అంటే నేను ఇప్పుడు మీకు ఇచ్చేటువంటి ఈ కంప్లీట్ టాబ్లెట్ ఫామ్ అనేటువంటిది అప్డేటెడ్, మీకు నిన్న అన్ని పేపర్లు అంటే మీరు మీకు ఏ టెక్స్ట్ బుక్లో ఉండదండి. ఎందుకంటే సో ఈరోజు 11 అయితే 9వ తేదీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో, 9వ తేదీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మీకు ఇంతవరకు ఏ పుస్తకంలో ఇది అప్డేట్ రాదు. మీరు ఇప్పటికి పుస్తకం కొన్నా కూడా ఈ అంశాలు ఉండవు. కాబట్టి ఇక్కడే మీరు జాగ్రత్తగా వీటిని నోట్ చేసుకోండి. ఇక్కడే మీరు జాగ్రత్తగా వీటిని నోట్ చేసుకుంటే దీన్ని ఈరోజు అంటే మీకు నిన్న న్యూస్ పేపర్లో ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఈ న్యూస్ పేపర్లో నుంచి ఈ అంశాలన్నింటినీ మీరు కలెక్ట్ చేసుకొని చదువుకుంటే మీకు సక్సెస్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని మనం ఏం డిస్కస్ చేస్తున్నామయ్యా అంటే పెసలు గురించి మనం, పెసర అయిపోయింది, మినుముల గురించి మాట్లాడుతున్నాం. ఇక మినుముల గురించి డిస్కస్ చేసినప్పుడు 5275గా ఉండేటువంటిది మినుములు. సో 5000 మినుములు ఎంత ఉన్నాయా అంటే 6000 మినుములు నుంచి ఉందా. సో మినుములు చూసినట్లయితే 6000 రూపాయలు గత సంవత్సరం ఉండేటువంటిది. మరి ఈ సంవత్సరము మినుములకు ఎంత ఉందయ్యా అంటే 6300 రూపాయలు ఉంది. 6300 రూపాయలు అంటే 300 రూపాయలు అనేటువంటి మినుములకు పెంచడం జరిగింది. సో మినుములకు ఎంత ఖర్చు గవర్నమెంట్ నిర్ణయించిందయ్యా అంటే 3816 రూపాయలని మినుములకు ఖర్చుగా ప్రభుత్వం నిర్ణయించింది. సో మినుములకు ఎంత పెంచారయ్యా అంటే 300 రూపాయలు పెంచారు. ఇది 65%. ఇక దాని మినుముల తర్వాత మనం చూసినట్లయితే వేరుశెనగ, గ్రౌండ్నట్ అంటున్నారు. మరి ఈ వేరుశెనగ పంటకు చూసినట్లయితే 5275 రూపాయలు గతంలో ఉండేటువంటిది. ఈ సంవత్సరం 5550 రూపాయలుగా నిర్ణయించారు. సో 5500. సో వేరుశెనగకు అయ్యేటువంటి ఖర్చు ప్రభుత్వం ఎంత నిర్ణయించిందయ్యా అంటే 3699 రూపాయలుగా నిర్ణయించింది. ఎంత పెంచిందయ్యా అంటే 275 రూపాయలుగా పెంచింది. 275 రూపాయలుగా పెంచింది. ఈ పెంపు ఎంత శాతం ఉందయ్యా అంటే 50% అనేటువంటి దానికి, 50% అనేటువంటి దానికి వేరుశెనగను పెంచింది. ఇక ప్రొద్దుతిరుగుడు విత్తనాలు,
సన్ఫ్లవర్ అంటున్నారు. ఈ పొద్దుతిరుగుడు విత్తనాలను మనం చూసినట్లయితే 5,885 రూపాయలు గతంలో ఉండేటువంటిది, 5,885 రూపాయలు గతంలో ఉండేటువంటిది. ఈసారి 6,015 రూపాయలు చేశారు పొద్దుతిరుగుడును, 6,015 రూపాయలు చేశారు. సో దీనికి అయ్యేటువంటి ఖర్చుని 4,010 రూపాయలుగా నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. తర్వాత దీనికి ఎంత పెంచారయ్యా అంటే 130 రూపాయలు పెంచడం అనేటువంటిది జరిగింది. యాజ్ యూజువల్లీ 50% దీనికి పెంచేశారు. ఇక ప్రొద్దుతిరుగుడు తర్వాత మనం చూసినటువంటిది ఏంటయ్యా అంటే సోయాబీన్ అంటున్నారు. ఇది పసుపు రకం సోయాబీన్. సో ఇది పసుపు రకం సోయాబీన్, దీనికి 3,880 రూపాయలు గత సంవత్సరం నిర్ణయించారు. ఈ సంవత్సరం చూసినట్లయితే 3,950 రూపాయలుగా ఈ సంవత్సరం నిర్ణయించారు. దీనికి అంటే తయారు చేయి క్వింటాలకు అయ్యేటువంటి ఖర్చు, పంటకు ఎంత ఖర్చు అవుతుందయ్యా అంటే 2,633 రూపాయలుగా పంటకు ఖర్చు అవుతుంది. నిఖర పెంపు 70 రూపాయలు చేశారు, నిఖర పెంపు 70 రూపాయలు చేశారు. దిస్ ఇస్ ది 50%, నిఖర పెంపు 70 రూపాయలు చేశారు. ఆ 70 రూపాయలు అనేది ఈ పర్సంటేజ్లో ఉంది. ఇక నెక్స్ట్ సోయాబీన్ ఆఫ్టర్ మనం చూడాల్సినటువంటి పంటలు ఏమున్నాయి అంటే నువ్వులు. దీని గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం, హైయెస్ట్ హైక్ ఇచ్చారని. సో నువ్వులు చూసినట్లయితే 6,855 రూపాయలు క్వింటాల్కు గత సంవత్సరంలో ఉండేది, మరి ఈ సంవత్సరంలో చూసినట్లయితే 7,307 రూపాయలు ఉంది. ఇది ఎక్స్ప్లెనేషనరీ పార్ట్ కాదు, కేవలం ఫ్యాక్ట్ బేస్డ్ పార్ట్. 7,307 రూపాయలు ఉంది. అయ్యేటువంటి ఖర్చు చూసినట్లయితే 4,871 రూపాయలు ఖర్చు అవుతుంది, 4,871 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత పెంచారంటే 452 రూపాయలు పెంచారు. ఇది బిట్టు ఎక్కువగా హైయెస్ట్ దీనికే పెంచారు కాబట్టి మనం ఈ నువ్వులు బిట్టు ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో జాగ్రత్తగా అభ్యర్థులు ఉండండి. టోటల్ పెట్టుబడిపై వచ్చేటువంటి అదనపు ఆదాయం చూసినట్లయితే 50%. నెక్స్ట్ కుసుమలు. మరి ఈ కుసుమలు చూసినట్లయితే 6,695 రూపాయలు గతంలో నిరుడు ఉండేటువంటిది, ఇప్పుడు 6,930 రూపాయలు చేశారు. 6,930 రూపాయలు చేయడం అనేటువంటిది జరిగింది. ఎంత ఖర్చు అవుతుందయ్యా అంటే 4,620 రూపాయలుగా ఖర్చు అవుతుంది, 4,620 రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఎంత పెంచారయ్యా అంటే 235 రూపాయలను పెంచడం జరిగింది, 235 రూపాయలు పెంచడం జరిగింది. ఇది 50%, ఇది 50% పెంచడం అనేటువంటిది జరిగింది కుసుమలు. కుసుమల తర్వాత చూసినట్లయితే పత్తి, పత్తిని కూడా రెండు, మధ్య రకం పింఛ పత్తి, లాంగ్ అంటే పొడుగు పింఛ పత్తి అని తీసుకుంటారు. సో పత్తి మధ్య పింజర పత్తి, సో పత్తిని ఏమంటున్నారంటే మధ్యస్థాయి పింజర, మధ్య పింజర పత్తి, సో పొడుగు పింజర పత్తి అంటారు. ఇది మధ్య పత్తి, మధ్య పింజర పత్తి చూసినట్లయితే 5,515 రూపాయలు ఉంది, 5,515 రూపాయలు ఉంది. ఈ సంవత్సరం దీన్ని 5,726 రూపాయలకు తీసుకొని వచ్చారు, 5,726 రూపాయలకు తీసుకొచ్చారు. 3,817 రూపాయలు పత్తి పంటకు అయ్యేటువంటి ఖర్చుగా చూపిస్తున్నారు. ఎంత నికర లాభం తీసుకొచ్చారంటే నికరంగా పెంపు ఎంత ఉందయ్యా అంటే 2,011 రూపాయలు పెంచారు. ఇది 50%, ఇది 50%. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే పత్తి పొడుగు పింజ పత్తి, పత్తి పొడుగు పింజ లేదా పొడుగు మూతి పత్తి, పొడుగు గింజ పత్తి అని కూడా మీ పుస్తకాల్లో ఉంటుంది, తప్పేమీ లేదు. 5,825 రూపాయలుగా దీన్ని నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. సో 6,025 రూపాయలు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరంలో అంటే నిరుడు 5,825 రూపాయలు పత్తికి నిర్ణయిస్తే ఈ సంవత్సరం 6,025 రూపాయలు పత్తికి నిర్ణయించారు. ఇక దీనికి అయ్యేటువంటి ఖర్చు ఏమీ చెప్పలేదు, నిఖరంగా 200 రూపాయలు పెంచారు, ఇది చెప్పలేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది
మనకు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ లో ప్రభుత్వం ఇచ్చినటువంటి కనీస మద్దతు ధర ఈ పంటలకు ఇచ్చింది. అయితే ఇవి 14 పంటలకు మాత్రమే ఇచ్చింది, మనం 24 పంటలు అని చదువుకున్నాం. మిగతా 10 పంటలకు రబీ స్టార్ట్ అయ్యే ముందు ఇస్తుంది, మిగతా 10 పంటలకు రబీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అభ్యర్థులు మీ ఎగ్జామ్ రాసేలోగా, మీ ఎగ్జామ్ వచ్చేలోగా రబీ పంటలు కూడా జరుగుతాయి. ఖరీఫ్ రబీ పంటలు కలిపి మొత్తం 24 పంటలను మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పటికీ మీ ఎకనామిక్ అప్డేట్స్ అన్నీ మీరు చూడండి. థ్యాంక్ యూ. మీ అనీశ్వర్ సార్.